నవ్వించడానికి మరొక స్కిట్ రెడీగా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. శివమెత్తన ఆది. మామూలుగా ఈ పాటకు థియేటర్ లో పేపర్లు చించి విసిర్చు కొట్టారు. నేను వేసిన చూస్తే బట్టలు చించి నన్ను కొడతారు. లేదు, కరెక్ట్ మూన్ వాక్ చేసే టైంలో మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు. అయినా సరే నువ్వు వదల, వేరే లిరిక్ అని మూన్ వాక్ చేస్తారు. ఏమండి వాళ్ళిద్దరిని చూసారా? ఆయన దగ్గర పాట ఉంది, ఆయన దగ్గర ఆట ఉంది. ఏమే మొగుడు ఇక్కడ మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉంటే ఆయన దగ్గర ఆట ఉంది, ఆయన దగ్గర పాట ఉందంటే నా దగ్గర ఏం లేదనే. పరపురుషుని చూస్తే మీకు ఎప్పుడు జలసి? పరపురుషుడు అయితే ఓకేనే, అక్కడ ఉంది శేఖర్ మాస్టర్. పురుషులందు ఆ పురుషుడు వేరయా, విశ్వదాభిరామ. ఆయన కన్ను పడిందంటే నువ్వు సేఫ్ కాదే బామా. ఇంత డాన్స్ చేస్తానండి. ఓ పని చేయండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, ఆయన ఇక్కడికి వస్తాడు, మీరు చేసేవన్నీ చేయండి. నేను ప్రతి పర్ఫార్మెన్స్ కి 10 మార్కులు బోర్డు ఎత్తి సూపర్ 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 అని విజిల్ చేస్తుంటా. భగవంతుడా, నీకు ఎన్నో పూజలు చేశాను, ఒక్కసారి ప్రత్యక్షం అవ్వయ్యా. దేవుడు వచ్చాడండి. స్వామి కిరీటం వేసుకున్నారు, కాస్ట్యూమ్స్ వేసుకోలేదే? అన్ని వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు, అందుకే వేసుకోవట్లేదు. చెప్పండమ్మా, మీ కోరిక ఏమిటి? స్వామి, నాకు బాహుబలి, అరుంధతి, జగదేక్వీరుడు, అతిలోక్ సుందర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్స్ తో గడపాలని కోరిక. నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు కనిపించాలనే కోరిక నెరవేరంది కదా స్వామి, వెళ్ళు. మీరు ఈ సైడ్ నుంచి వచ్చారా, ఏదైనా సైడ్ కాలువల నుంచి వచ్చారా, ఇలాగున్నారంటరా? ఏంటి ఎవరి ఇల్లు? నేను చిరంజీవి గారు గాని ప్రభాస్ గాని వస్తాడు అనుకున్నానండి. మొగుడిని ఇక్కడ పెట్టుకుని ప్రభాస్ పక్కన ఉండాలి, దగ్గుబడిరా నా దగ్గర ఉండాలంటే ఇలాంటి ఒకడగాలే వస్తారు. అరే ఆన్లైన్ లో ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే లవ్ ఫ్రూట్స్ వచ్చినట్టు ఇలా ఉన్నారంట మీరు. పిందె పండు అయ్యింది, ఒకసారి పిందె పండు అయినందుకే పండు పిందె అయ్యే వరకు కొట్టారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ జడ్జిలు. నమస్తే సార్. జడ్జిలు కాదురా, మన జడ్జిలు ఫ్రీగా ఉండొచ్చు. నిన్ను నేను వశం చేసుకుంటా. వశం చేయడం తర్వాత ముందు ఆ వాయిస్ చేయండి సరిగా. ఎవరిదండి ఈ వాయిస్? అంబరీష్ పురి. అంబరీష్ పురి వాయిస్ గుండెల్లో నుంచి వచ్చినట్టు ఉంటది. మా నాది నీది గురు బ్రహ్మ కోరిక. ఏమండి ఇలా తిరుగుతున్నాడంటండి వీడు? ఈ క్యారెక్టర్ కోసం నా చుట్టూ తిరిగి తిరిగి అలవాటైపోయి ఇక్కడ కూడా తిరిగి వస్తున్నాడు. ఇచ్చే కదరా. ఏమైందండి వాడికి? ఓహాన్ నుంచి వచ్చానని చెప్తున్నాడే, అంతేనా? ఏదో చెప్తున్నాడు. ఏం లేదే, నిమ్మరసం గసగసాలు మిరియాలు వేసిస్తే తాగుతానంటున్నాడు. ఎలా కలకయ్య, మీ పని ఎలా కాదురా? ఈ పశుపతి గడు పోవాలంటే అరుంధతి రావాలి. స్వామి, ఆ అరుంధతిని పంపించు స్వామి, నీకు దండం పెడతా. పాపం ఎండిపోయింది జేజమ్మ. ఎవరక్కడ? జేజమ్మ వచ్చింది ఇక్కడ. నువ్వు చప్పట్లు కొడితే జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది అనుకున్నాము. ఓ జేజమ్మే వచ్చిందా? అరుంధతి ఏంటంటే ఎలా ఉంది? ఏ అనుషుకి నాకు, అనుష్కకి నాకు ఏం తక్కువ? ముద్దు పేరు అనుషు. ఆవిడ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. నిన్ను చూస్తే కూడా పడిపోతా. అదిగో పడిపోవాల్సిందే. ఈయన్ని చంపడానికి మన శ్రీదేవి రావాలి కదా. వచ్చాయమ్మా. ఇక్కడ ఏదో ఆపదంటే వచ్చాను. ఇప్పుడు ఇది మామూలుగా యాక్చువల్ గా సమస్య ఉందండి, కానీ మీరు శ్రీదేవన్ గారు అది ఇంకా పెద్ద సమస్యగా మారింది. అది సమస్య పెరిగిపోయింది. నేను అతిలోక్ సుందర్ లో లేనేంటి? నువ్వు ఏటి అన్నప్పుడు అది పోలేదు. ఏటి మీ శివగామి రావాలి కదా. శివగామి ఆ శివగామి పిల్లాన్ని జ్యోతిలో పట్టుకొచ్చింది, ఇదైతే కడుపులోనే పెట్టుకొచ్చింది. నువ్వు శివగామి అయి ఉంటే అసలు రాజ్యం ప్రభాస్కి వచ్చేది కాదు, రాణాకి వచ్చేది కాదు. ఏమై ఉండేది? నిన్ను వేపలేక అప్పుడే అప్పులు పాలై ఉండేది. అన్ని క్యారెక్టర్లే ఉన్న క్యారెక్టర్లకే కళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఇంకా నిన్ను వదల బొమ్మాలి వదల. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నిన్ను వాడే కాదు, ఎవడేం చేయలేదు, నువ్వు చేయాల్సిందే.
నన్ను ఈ సింహాదిలో కుళ్ళబట్టిన నీకు నాకు డౌట్ అండి, వాడిని కుళ్ళబెడితే మీరెందుకు కుళ్ళిపోయారని అర్థం కాలేదు నాకు. బాలిక ఏమి ఏంటది ఇప్పుడు వచ్చిందిరా వాయిస్, చాలా కరెక్ట్ గా వచ్చిందిరా వాయిస్. అమరీష్ అమరీష్ పురి బాగా బొక్కడిని పానీపూరిలా ఉన్నారు ఇప్పుడు మాత్రం. ఆపండి మీ కబుర్లు, ఇక్కడ నా మాటే శాసనం. దీనివల్ల ప్రొడక్షన్ సర్వనాశనం. మరి కాలకయ్య ఏటి ఏటి విషయం ఏటి, నువ్వు పుడిసి మంటవా ఏటి చెప్పు. బెజ్జల దేవ, వాడు బెజ్జల దేవ, ఇది బొజ్జల దేవి, సరిపోయారు ఇద్దరు దాన్ని చంపేయని అన్నం పెడతా. అరుంధతి సోత్తా ఏంటో చంపేయి. ఇది అరుంధతి కత్తి. సత్యనారాయణ అరుణు అరుంధతి సత్యం ఉంది, అదే పేరు చెప్తున్నాడు. వాడిని విడిచిపెట్టిన లాయర్ల పేరు లేదు. ఏమే అరుతులోక సుందర ఏసై సోత్తా ఏంటి, ఒకటగా ఏసై. ముగ్గురు థ్యాంక్స్, ఇంక మీరు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళేది, వాళ్ళ ముగ్గురిని చంపిందే, మేము ముగ్గురు మీతో ఉందామని. నాతోనా మీ ముగ్గురా? చిచ్చి మీరు వీళ్ళతోనే ఉండండి, నేను మా బావ దగ్గరికి. అది కాదే, ఏ నా మాట ఒకసారి నేను కాదు కానీ అక్కడ ఇద్దరున్నారు చూసా, వాళ్ళు అయితే బాగా ఇరుక్కుపోతారు.